ఆంధ్రప్రదేశ్ మొత్తం 13 జిల్లాల్లో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో కొనసాగుతున్న కార్యక్రమాలు ఆదర్శవంతమయ్యాయి. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మాత్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ నేతృత్వంలో సామాన్య ప్రజా ప్రయోజనకరమైన అనేక కార్యక్రమాలు నిత్యం కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయం మేరకు నవరత్నాలు సంపూర్ణంగా అమలవ్వడంతో పాటు సామాన్యులు సైతం ప్రజాప్రతినిధుల అవతారమెత్తారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గం పరిణామాలను అధిష్టానం నిశితంగా గమనిస్తుంది, మంత్రి పనితీరుకు కితాబునిస్తుంది. దీపావళి ముందు రోజు ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా భేటీ అయిన మంత్రి వేణుగోపాలకృష్ణ ఈ మేరకు ప్రశంసలు అందుకున్నారు. అంతేకాకుండా నియోజకవర్గం అభివృద్ధి విషయంలో ఇదే రీతిలో ముందుకు సాగాలని, తన అండదండలు మెండుగా ఉంటాయని ముఖ్యమంత్రి మంత్రి వేణుగోపాలకృష్ణకు భరోసా ఇచ్చినట్టు సమాచారం. దీంతో నియోజకవర్గం వైసీపీ కేడర్ ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఇతని రూటే సెపరేటు. అంతు చిక్కని రాజకీయ వ్యూహం, సామాన్యుణ్ణి సైతం అందలం ఎక్కించే నైజం ఇతనిది. అంతేకాదండోయ్, ఇతను ట్రెండ్ ని ఫాలో అవ్వరు, ట్రెండ్ సృష్టిస్తారు. అదెలా అంటారా, నియోజకవర్గంలో స్వచ్ఛ సేవ స్వేచ్ఛ అంటూ సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి చరిత్ర సృష్టించారు. శుభోదయం అంటూ వేకువజామునే ప్రతి ఇంటికి వెళ్లి తలుపు తట్టడం మొదలుపెట్టారు. ఇతనికి మంత్రిగా బెర్త్ ఖరారైన సమయంలో మా వేణు ఇక మరింత బిజీ, మాకు అందుబాటులో ఉండరేమో అని నియోజకవర్గం క్యాడర్ గుసగుసలాడింది. కానీ రాష్ట్రానికి మంత్రి అయినా సరే నియోజకవర్గం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ అర్ధరాత్రి సామాన్యుడు సైతం ఫోన్ చేసినా సరే హలో చెప్పన్నా అంటున్నారు. అంతేకాదండోయ్, కరోనా సమయంలో ప్రతి ఇంటా తిరిగి అందరికీ జాగ్రత్తలు చెప్పి చివరికి ఆయన కరోనా బారిన పడ్డారు. కోవిడ్ సెంటర్లను సందర్శించిన మంత్రిగా ఆయన చరిత్రలో నిలిచారు. ఇక చివరిగా మరో విషయమండోయ్, మొన్న జరిగిన ఎంపీపీ ఎన్నికల్లో కె గంగవరం కాజులూరు రామచంద్రాపురం ఎంపీపీ పదవులు అతి సామాన్యులకు అప్పజెప్పారు. క్రమశిక్షణగా పార్టీ కోసం పనిచేసిన కడలి విజయదుర్గ అనే సాధారణ మహిళకు కోఆప్షన్ పదవినిచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. అందుకే అన్నాం, ట్రెండ్ ఫాలో అవ్వరు, సృష్టిస్తారని. చివరిగా మంత్రివర్యులకు, నియోజకవర్గం ప్రజల తరపున మన ఆర్వీఎంసీ టీవీ వారి విన్నపం ఏంటంటే, మీరు చేస్తున్న ప్రజా ప్రయోజనకరమైన పనుల్లో భాగంగా రహదారుల నిర్మాణాలకు నిధులు మంజూరయ్యాయి. అయితే పనులు వేగంగా ప్రారంభమయ్యేలా చేయండి. ఇటీవల వర్షాలకు రైతులు నష్టపోయారు, పరిహారం ఇప్పించండి. ఇకపోతే నియోజకవర్గం వైసీపీ క్యాడర్లో సమన్వయం ఐక్యత పెంచండి. అవసరమైతే వారిని కూర్చోబెట్టి మాట్లాడండి, సామాన్యుల గందరగోళానికి తెరదించండి.